ना कुछ वैरल इंटिकल कुछ सर ఎంతకన్నా నిలబడు ఎంతకన్నా కూర్చోండి శివ పెద్దలందరూ కూడా క్రికెట్ మాదిరిగా హాకీని కూడా హాకీ లీగ్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మా జింకానా మైదానంలో దాదాపు మొత్తం జట్లు 8 జట్లతో అంటే ఇంటర్నేషనల్ టైప్ల టోర్నమెంట్ ఈరోజు లీగ్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి వీరి స్ఫూర్తితో ఈరోజు భారతదేశంలో 119 మంది ఒలింపిక్ ఆడడానికి వెళ్ళడం జరిగింది. వీరి స్ఫూర్తితోనే నిన్న పట్టుదలతో నిన్న ఒకటి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా తెస్తారు. ముఖేష్ గారి సేవలు హాకీకి క్రీడాకారులకు ఎంతో అవసరం. ఖచ్చితంగా వారికి త్వరలోనే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వారి పైన మాట్లాడి కేటీఆర్ గారి అందరం కూడా ఇంకా హాకీ ఎట్లా డెవలప్ చేయాలి, కోచ్ని ఎట్లా డెవలప్ చేయాలా, మరి క్రీడాకారులను ఎట్లా ప్రోత్సహించాలని కూడా ముఖ్యమంత్రి గారు ఒక మంచి క్రీడా పాలసీ రూపొందించాలని చెప్పడం జరిగింది. మరి క్రీడాకారులు యువత అందరూ కూడా వారిలో ఒక్కొక్కరిలో ఒక నైపుణ్యం ఉంటుంది, దాన్ని వెతివేసి మనం ఆటలు ఆడినట్లయితే ఆరోగ్యంతో పాటుగా దేశాన్ని పిలుస్తుంది. క్రీడాకారులు ఇంత దృష్టి పెడితే మంచిగా కూడా చదువుకోగలుగుతాడు. ఇంకా మీ ఫ్యూచర్లో క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం మా ప్రభుత్వం తరఫున ఉంటుంది. దీనికి లీగ్ సహాయం చేస్తున్నటువంటి మా విజయ్ గారితో భాస్కర్తో పాటుగా మిగతా వాళ్ళందరూ కూడా మరి హాకీని కాపాడుకోవాలి. గొప్ప క్రీడ హాకీ అనేది చాలా ధైర్య సాహసాలు ఆరోగ్యం ఉన్నటువంటి క్రీడ ఇది. కనుక దీన్ని గ్రామీణ స్థాయి నుంచి కూడా మండల స్థాయి నుంచి కూడా ఎట్లా అనేది అందరూ దృష్టి పెట్టాలని చెప్పి చేస్తున్నాను.